హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక గవర్నమెంట్ జీవో పాస్ చేసిందనమాట. ఎవరెవరైతే 6th to 9th క్లాస్ ఎస్ఏ 2 ఎగ్జామ్ రాయాలి కదా, వాళ్ళు ఇంకా రాయని అవసరం లేదు, అందరు పాస్ అనమాట. చూడండి, ఇది ఈ డేట్ 26/3/2020 జీవో అనేది పాస్ చేసిందనమాట. చూడండి, ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు, ఇది జీవో నెంబర్ అనమాట. సో డేట్ అనమాట, జీవో నెంబర్ డేట్. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. రీజన్ ఏంటంటే 21 డేస్ లాక్డౌన్ కదా, ఇండియా లాక్డౌన్ 21 డేస్ ఇచ్చారు కదా, దీనికి రీజన్గా వాళ్ళు ఇచ్చారనమాట. ప్లస్ 25 నుంచి 14, అంటే 25 మార్చి నుంచి 14 ఏప్రిల్ దాకా లీవులు ఉంటాయి. సో ఇట్ ఈజ్ నాట్ ఫ్యూజబుల్ టు కండక్ట్ యాన్యువల్ ఎగ్జామినేషన్, అంటే ఎస్ఏ టూ జరగడం ఫర్ ద స్టూడెంట్స్ 6th to 9th అనమాట. సో అందువలన ఇట్ ఈస్ డిసైడెడ్ టు క్యాన్సల్ ఎస్ఏ 2 ఎగ్జామినేషన్ ఫార్ ద క్లాసెస్ 6th to 9th అండ్ డిక్లేర్ ద స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 6th to 9th ఆల్ ఫ్లాస్, అంటే అందరూ పాస్ అయినట్టు వాళ్ళు డిక్లేర్ చేశారనమాట. అంటే ఇక్కడ ఎస్ఏ 2 ఎగ్జామ్ అనేది జరగదనమాట, ఎవరికి 6th నుంచి 9th దాకా అనమాట, అప్ టు 9th దాకా అనేది ఎగ్జామ్ అనేది జరగదనమాట. సో ఇక్కడ మన కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చూసారా, వాళ్ళు సైన్ చేస్తున్నారనమాట. ఇక్కడ 2 వీళ్ళందరికీ ఉంటుంది అనమాట, వీళ్ళందరికీ చెప్పారనమాట. సో ఇదండి ఒక మెసేజ్. సో 6th to 9th భయపడిన అవసరం లేదు, వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే లేదు, జస్ట్ వాళ్ళందరూ పాస్ అవ్వడం అనేది జరగడం జరిగిందనమాట, పాస్ ప్రమోట్ చేయడం అనమాట. అంటే 6th to 9th ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆటోమేటిక్గా నెక్స్ట్ హైయర్ అథారిటీకి ప్రమోట్ చేయాలని జీవో పాస్ చేశారనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినైతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.